రాజకీయం అంటే నా దృష్టిలో ఏంటందని చూడండి. రాజకీయం, మన భారతదేశ రాజకీయాలు చాలా డేంజరస్, లైఫ్ రిస్క్, ప్రాణానికే హాని. అయినా తెగించి వచ్చాను. ఎందుకు వచ్చానంటే 2009లో పార్టీ పెట్టినప్పుడు అన్నయ్య గారు కుటుంబంలో మార్చి 21న 5:30 గంటలకు చెప్పారు, నిన్ను నువ్వు నిలబెడితే నిన్ను చంపేస్తారు, నన్ను లోపల పెడతారు. ఎవరు అన్నాను, ఇంకెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగనే అన్నాడు. మా నాన్నగారు అందరూ అన్నారు, నన్నేనా చంపి నిన్ను లోపల పెడతారు, నిన్నేనా చంపి నన్ను లోపల పెడతారు, నీకు ఇండియా తెలీదు, రాజకీయం తెలీదు, నిన్న ఒక మొన్న వచ్చావన్నాడు. నేను అన్నా అన్నయ్యతో, ప్రాణం పోతుంది ఒకసారే. మార్టిన్ లూథర్ కింగ్ ఒక మంచి మాట అన్నాడు, 38 సంవత్సరంలోనే ఆయన్ని అమెరికాలో నల్లజాతీయ నాయకుడిని చంపేశారు, షూట్ చేసేశారు. ఆయన కొడుకుని నేను 2007లో జనవరి 4 తీసుకొచ్చాను మొదటిసారి ఇంటికి, ఇండియాకి. మన్మోహన్ సింగ్ గారికి పరిచయం చేశాను, ఆయన స్టేట్ గెస్ట్గా హోస్ట్ చేశాను. ఏమన్నారు అంటే, ఇఫ్ యు క్యాంట్ ఫైండ్ ఎ రీజన్ టు డై, యు బెటర్ నాట్ లివ్. తెలుగులో నేను అది అంత స్పష్టంగా ట్రాన్స్లేట్ చేయలేను. మీరు ఒక మంచి కార్యం కొరకు చనిపోవడానికి సిద్ధం కాకపోతే ఇంక బ్రతకడమే వేస్ట్. బైబిల్లో పౌలు అన్నాడు, ఇక బ్రతుకుట కంటే చావైతే లాభము అని. నా రాష్ట్ర ప్రజల పరిస్థితి చూస్తే నేను ఈరోజు చనిపోతే ప్రజాశాంతి పార్టీ స్వీప్ చేస్తుంది. మాకున్న 3000 మంది క్యాండిడేట్లో, యాస్పిరెంట్స్లో 200 మంది నిలబడతారు. 25 మంది స్టేట్ కో కోఆర్డినేటర్లు, ఇక్కడ సురేష్ కూడా స్టేట్ కో కోఆర్డినేటరే, శ్రీనివాసరావు గారు స్టేట్ కో కోఆర్డినేటరే. ఒక్కొక్కరిని మీరు ఇంటర్వ్యూ చేయండి, వారి టాలెంట్ చూడండి, అంతే. వాళ్ళ దగ్గర 100,000 కోట్లు లేవు. కేజ్రీవాల్ దగ్గర 1 రూపాయి లేదు. మన ప్రశాంత్ భూషణ్ చెప్పాడు 27 December కోటి రూపాయలు వాళ్ళ ఫాదర్ ఇచ్చాడు అటు ముందు. 25 కోట్లతో మొత్తం 25,000 కోట్లు ఉన్న వాళ్ళు ఓడించారు ప్రజాబలం. కనుక రాజకీయం అన్నది కుళ్ళు, ఆ కుళ్ళుని తీయడానికే దేవుడు నన్ను రప్పించాడు. రాజకీయాల్లో కనుక ఓడి